మరి రేపు వచ్చే ఎలక్షన్స్లో కేసీఆర్ గారితో వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఓ ఐదారు సీట్లు వస్తే వాళ్ళు వాళ్ళ ఉనికి చాటుకుంటే ప్రస్తుతానికైతే వాళ్ళు ఉనికి నిలబడ్డది వాళ్ళ మూలంగా కేసీఆర్ మూలంగా అదే నాను మనం ఎందుకు ఇచ్చిరు వాళ్ళు సపోర్ట్ ఎందుకు ఇచ్చిరు వాళ్ళు అంటే ఏదో మతతత్వ బీజేపీని ఓడించడం కోసం అనేది రాజకీయంగా అందరికీ కనపడే నిర్ణయం అంటే కనిపించే విషయం కానీ వాస్తవం నేనేమనుకుంటానంటే రెండు వ్యక్తిగత కారణాల మూలంగా జరిగి ఉండవచ్చు వ్యక్తిగత ఒకటేమో తెల్దార్పల్లిలో తమినేని వీరభద్రం గారి తమ్ముడు ఒక హత్యా నేరంలో ముద్దాయిగా ఉన్నాడు అక్యూజ్డ్ ఆయన సో ఆయన్ని రక్షించుకోవడానికి తమినేని వీరభద్రం గారు ఒక మెట్టు దిగి కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి ఉండొచ్చు సిపిఐ వాళ్ళు ఎందుకు చేసిరనే వాళ్ళు చెప్పాలి సిపిఐ మరి చాడ వెంకటరెడ్డి గారు మిగతా వాళ్ళు ఎందుకు చేసిరనేది ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు అందుకని ఎలక్షన్స్లో అవన్నీ సాధ్యమే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్నటిదాకా తెలంగాణ ఏర్పడ్డ వెంటనే సామాజిక న్యాయాన్ని కోరుతూ ఆల్మోస్ట్ ఒక ఆరు వేల కిలోమీటర్లు తమినేని గారు పాదయాత్ర చేశారు చాలా పరుషు పదజాలంతో ముగింపు సభలో కేసీఆర్ గురించి మాట్లాడాడు మరి అలాంటి తమినేని వీరభద్రగా గారిలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది ఎందుకు సడన్గా కేసీఆర్ గారు దేవుడైపోయారు మంచివాడైపోయాడు లేదా మొన్నటిదాకా బీజేపీకి బీజేపీతో అంటగాగి రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టు పెడుతున్నాడు బీజేపీ ఏ చట్టం చేసినా కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు అని ఉదాహరణకి జీఎస్టీ చట్టం చేసినప్పుడు కేసీఆర్ సపోర్ట్ చేశారు అసలు దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం దాన్ని రాటిఫై చేశారు ఆ చట్టాన్ని అసెంబ్లీలో సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అట్లాగే జమ్మూ కశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఉండాలన్న ఆర్టికల్ని రద్దు చేసినప్పుడు కూడా కేసీఆర్ ముందుండి దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆ రకంగా చూసినప్పుడు చాలా సందర్భాల్లో ఇన్ హౌస్ పార్లమెంటులో బీజేపీకి అండదండలుగా నిలబడ్డది ఈ కేసీఆర్ గారే అదేవిధంగా రోహిత్ వేముల చనిపోయినప్పుడు రెండు వేల పదిహేడులో ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ మర్డర్ రోహిత్ వేముల ఏబీపీ వాళ్ళ బీజేపీ వల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళ హింసని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయినప్పుడు దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన పెళ్లిబుక్కితే పోలీసులను పెట్టి అరెస్ట్ చేసింది కేసీఆర్ ఆ రోజు యూనివర్సిటీ ప్రొఫెసర్లని విద్యార్థుల్ని జైలుకు పంపించింది కేసీఆర్ రోహిత్ వేముల హంతకులకి శిక్ష పడాలని పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీకి అంటగాగి అన్ని సందర్భాల్లో కాపాడింది టీఆర్ఎస్ అయినప్పుడు ఆ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా నిన్నటిదాకా ఫైట్ చేసిన నువ్వు సడన్గా ఎందుకు చేంజ్ చేసుకున్నావు నీ స్టాండ్ని కదా అంటే బీజేపీ అనేది శత్రువు అని చూపించి సమర్థించుకో ఓకే బీజేపీ శత్రువు అది దేశానికే శత్రు కేసీఆర్కే కాదు దేశానికే శత్రు అని మీరు అనుకుంటున్నారు నేనే కాదు దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు రెండు సార్లు మోడీని ప్రధానమంత్రి మోడీని ప్రధాని చేయడానికి చాలా కారణాలు అంటే పది ఆయనకు వచ్చిన ఓట్లని ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది బీజేపీకి దాని అర్థం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా వ్యతిరేకించినట్టేగా నిరాకరించినట్టేగా పోలైన ఓట్లలో ఆయనకి ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి పోలయింది ఎంత అరవై శాతం రెండు సార్లు ప్రధానమంత్రి రెండు సార్లు అయినా సరే అరవై శాతం మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు నలభై శాతం అట్లా లెక్కలు చెప్పుకోవాలి అంతే లెక్కలు కాదు అది ఫ్యాక్ట్ అయినా టెక్నికల్లీ టెక్నికల్ అయినా గెలిచిండు కానీ వాస్తవ వాస్తవికంగా ప్రజలు నిరాకరించారు కదా మెజారిటీ ప్రజలు